నమస్కారం, వాసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆగస్టు నాటికి వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుందని వెల్లడి. వీధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. బత్తిలి ఆరోగ్య కేంద్రం పరిశీలనలో హెచ్చరించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. అర్ధరాత్రి సమయంలో బెల్ట్ షాపులపై దాడులు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై కేసు నమోదు. వివరాల్లోనికి వెళితే, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలల్లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 8,000 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలను దశల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తొలి విడతగా నిర్మిస్తున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా జులై 15 నాటికే ఈ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి ఆగస్టు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులతో కలిసి విజయనగరం గాజులరేగ వద్ద నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ, వైద్యారోగ్య రంగంలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ చేయాలి అనే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం ఏదైతే శాంక్షన్ ఇచ్చారో అది మొదటి సంవత్సరంగా మనం ఒక 5 మెడికల్ కాలేజెస్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 మెడికల్ కాలేజెస్ మనం టేకప్ చేయడం మీకు తెలిసిందే. సో ఇవి ఆల్మోస్ట్ మన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ అవి క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేశాము. ఎన్ఎంసీ టీమ్స్ ఇన్స్పెక్ట్ చేసి 4 మెడికల్ కాలేజెస్ కి పూర్తి స్థాయిలో ఎల్ఓపి చేయడం జరిగింది. ఈ సంవత్సరం మన 5 మెడికల్ కాలేజెస్ లో 750 సీట్లు, ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు అడిషనల్ గా మన స్టూడెంట్స్ కి అందుబాటులోకి వస్తానికి చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ జులైలో కౌన్సిలింగ్ అది ఉండడానికి అవకాశం ఉంది. సో ఆగస్ట్ మిడ్ ఆగస్ట్ గానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ గానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెస్పెక్టివ్ కాలేజెస్ కి వస్తారు. సో ఆ పర్టికులర్ టైం కి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత మొత్తం ఇంటీరియర్స్, ఫర్నిచర్ కానీ, ఎక్విప్మెంట్స్, వాళ్ళకు కావలసిన ఆడియో విజువల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేశాము. సో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కి మనం సుమారు 500 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఎన్ఎంసీ ఫస్ట్ ఇన్స్పెక్షన్ కావాల్సింది 330 బెడ్లు హాస్పిటల్, రన్నింగ్ హాస్పిటల్ ఉండాలి. అలాగే ఒక 1.2 లాక్ స్క్వేర్ ఫీట్ తో ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఫస్ట్ ఇయర్ కి టీచింగ్ కావాలో ఆ పర్టికులర్ ఫెసిలిటీస్ తో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఉండాలి. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్, దానికి సంబంధించిన అసోసియేటెడ్ వాళ్ళ ఆక్సిలరీ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ జులై 15 కి అన్ని రకాలుగాను కూడా ఫుల్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతోంది. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. భామిని మండలం బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులలో స్వల్ప తేడాలు గమనించిన జిల్లా కలెక్టర్ ఇకపై రికార్డుల నమోదు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక మీదట ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది హాజరులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ శశికాంత్ బహదూర్ ను గుర్చి వాకపు చేయగా
ట్రెజరీ ఆఫీస్ కు వెళ్లాలని తెలియజేయగా ట్రెజరీ ఆఫీస్ కు ఫోన్ లో వివరాలు అడిగారు. హాస్పిటల్ సిబ్బంది ఎవరు ట్రెజరీకి రాలేదు అని నిర్ధారించడంతో జీతం నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. నైట్ వాచ్మెన్ వెంకట్రావు గత 8 మాసాల నుండి విధులకు రాకపోవడం గమనించిన కలెక్టర్ తగిన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గత 4 ఏళ్లుగా బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన అప్పలనాయుడు బొబ్బిలిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు పేర్కొన్నారు. 15 ఏళ్ల అధికారంలో ఉన్న రాజులు బొబ్బిలికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. సంబంగికి ఉన్న అనుభవం గాని వయసు గాని ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి లేవని వారు మాట్లాడేవన్నీ అవగాహన లేని మాటలని విమర్శించారు. 4 ఏళ్లుగా బొబ్బిలి టౌన్ మరియు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిస్వార్థ సేవలు అందుతున్నాయని అన్నారు. అని రాజకీయంలో ఉండేటప్పుడు మాత్రం అది యాక్చువల్ మీద గొప్ప రావచ్చు కానీ రాజకీయంలో ఇక్కడందరూ కూడా అది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అందరికి పేదవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా రాజుకైనా ఎవరికైనా ఒకటే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి అభివృద్ధి గతంలో లేదంటారు. ఇప్పుడు కూడా స్టీల్ రాబోయేది కూడా జలపాటు మన ప్రభుత్వం నిధులు ఉన్నాయి. 4G ఫైనాన్స్ వెళ్ళిపోయిన 2.5 కోట్లు మళ్ళా మేము తెప్పించి ఆ అభివృద్ధి కూడా ఆ నిధులు కూడా చేయించి బిల్లు కూడా పడిపోయాయి. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు ఏ ఒక్క రూపాయి కూడా 14 ఫైల్స్ కానీ 15 ఫైల్స్ కానీ జనరల్ ఫండ్ కానీ ఏ ఒక్కటి కూడా ఐటీ లేకుండా అప్పటికి చేశాను. కాబట్టి రాష్ట ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ప్రత్యక్షంగా పెంచకుండా అడ్డదారిలో ఛార్జీలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని సిపిఎం నేత రెడ్డి శంకర్రావు ఆరోపించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒక్కొక్క ఇంటి నుండి 100 నుండి 150 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఇవి కాకుండా సర్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎఫ్ అనే పేరుతో కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇవే కాకుండా ఓవర్లోడింగ్ అనే పేరుతో కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. అడ్డదారుల్లో ఛార్జీలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు అనేక రూపాయల ట్యాక్సెస్ ని పేరుతో ఎక్సెస్ ఛార్జీలు వేస్తుంది. అందులో ట్రూ అప్ ఛార్జెస్ అనేది ప్రధానమైంది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒక్కొక్కింటికి మినిమం 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు. ఈ కాకుండా సర్ఛార్జీలు అని వేస్తున్నారు. సర్ఛార్జీలు కాకుండా ఏపీపీఎఫ్ అని చెప్పేసి ఇంకొక ఛార్జీ, దాని పేరేంటి కూడా ఎవరికి తెలియదు, దానికి ఒక సర్ఛార్జీ వేస్తున్నారు. వీటితో పాటు ఓవర్లోడింగ్ ఛార్జెస్ అని చెప్పేసి అదొకటి వేస్తున్నారు. అసలు ఓవర్లోడ్కి ఇంటేజ్ మనకి ఏమి సంబంధం? ఓవర్లోడ్ అయితే టీవీలు పోలిపోతున్నాయి, అలాగే లైట్లు వెళ్ళిపోతున్నాయి, అలాగే కంప్యూటర్లు కాలిపోతున్నాయి. అది తిరిగి యజమానికి లాస్ అయినా కూడా ఓవర్లోడ్ ఛార్జెస్ అని చెప్పేసి పేరుతో వేస్తున్నారు. అంటే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచామనకుండానే పెంచేసి ప్రజలకు తెలియకుండా దొడ్డిదారిన ట్రూ అప్ ఛార్జీల పేరుతోనో లేకపోతే ట్యాక్సెస్ పేరుతోనో సర్ఛార్జీల పేరుతోనో ఈ రకంగా ఛార్జీలు బాధుడిని పెంచుతూ ఉంది. గత నెల ఒక వ్యక్తికి కేవలంగా 100 యూనిట్ల లోపు కాల్చిన వ్యక్తికి 350-370 వస్తే ఈసారి అదే 850-900 రూపాయల దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100% విద్యుత్ ఛార్జీలు అనేవి పెరిగాయి. దీనికి కారణం ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి కేవలంగా విద్యుత్ బోర్డు మీద నిందమోపే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలంతా గమనించి తిప్పు కొట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసే సమయంలో అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతోందని, మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చారని సిపిఐ నాయకుడు బుగత అశోక్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చాక 6-7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచేశారని, ట్రూ అప్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీని విపరీతంగా బాధుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి కోసం 2019 ముందు చేసినటువంటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ప్రతి పాదయాత్ర సభల్లో కూడా
కరెంటు ఛార్జీలు విపరీతంగా గత ప్రభుత్వం పెంచేస్తుంది. ఈ కరెంటు ఛార్జీలు పెరిగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం వస్తే ఈ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక 6-7 సార్లు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుకొచ్చారు. ఈవేళ ట్రూ అప్ ఛార్జీలు అని అనేక రకాల ఛార్జీల పేర్లతో ప్రజలపైన తీవ్రమైనటువంటి కరెంటు బాధుడు బాధుతున్నాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన రకాన్ని ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీరు కనబడుతుంది, తేటతెల్లం అవుతుంది. ఈవేళ ఇంక నిన్నగాకు మొన్న మళ్ళీ చూస్తుంటే ఈవేళ సామాన్య అంటే ఇంట్లో ఒక బల్బు ఒక ఫ్యాన్ తిరుగుతున్న వాళ్ళకు కూడా ఈవేళ 1,000 రూపాయల పైన కరెంటు ఛార్జీలు వస్తున్నాయి. కూలీ నాలీ చేసుకున్నటువంటి పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఏ విధంగా బతకాలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఈవేళ మీరు పెంచుతున్నటువంటి తీరు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాం. ఈవేళ మీరేమో సంక్షేమ పథకాలు పంచుతున్నారని, సంక్షేమ పథకాలు పంచే దీంట్లో నవరత్నాలు పంచే దీంట్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మా ప్రభుత్వమే గొప్ప. జగన్మోహన్ రెడ్డి అనుకున్న మాట ఇచ్చే మాటల్ని హామీలను నెరవేర్చేటువంటి గొప్ప సీఎం అని ఓ పక్క చెప్పించుకుంటూ ఓ పక్క ఈ కరెంటు బాధుడు విపరీతంగా ధరలు ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి వీరుస్తారా, ఇదేనా మీ పాలన, ఇదేనా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మీరు గొప్ప సీఎం అనిపించుకోవడం, ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఈ ప్రజలపైన కరెంటు బాధలు అనేది వెనక్కి తీసుకొని కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఇప్పుడున్న ఎండాకాలం ప్రతి ఒక్కరూ ఫ్యాన్లు వేసుకొని ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం, అంటే మీరు ఛార్జీలు పెంచుతున్నారని ఫ్యాన్లు వాడకడం మానేయాలా ఈవేళ ఆ పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు, ఇది చాలా దుర్మార్గం. వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, నిత్యావసర సరుకుల ధరలు పెంచేయడం వల్ల సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారి వరకు ఎవరూ సౌకర్యవంతంగా జీవించడం లేదని విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆరోపించారు. ఈరోజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోందని, విద్యుత్ ఛార్జీలు బాగా పెంచి ప్రజలకు మోయలేని భారం మోపారని ఆరోపించారు. ఉదాహరణగా తీసుకుంటే విద్యుత్ సంబంధించి మరి డిస్కంలో బహిరంగ మార్కెట్లను కొనుగోలు చేస్తున్నటువంటి విద్యుత్ సంబంధించి ఏదైతే మరి హెచ్చుతగ్గులు కానీ ధరల్లో ఉండేటటువంటి తేడాలను కానీ ప్రజల మీద భారాన్ని మోపే విధంగా చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. దాన్ని ట్రూ అప్ విధానంతో మరి మే నెలలోని యూనిట్కి 40 పైసలు చొప్పున సామాన్యుడి మీద భారం పడితే అన్ని ఛార్జీల్ని కలుపుకొని మరి ఈరోజు ఒక్కొక్కరికి వచ్చిన బిల్లు సుమారు 1200 రూపాయలు బిల్లు వస్తే అదనంగా మరొక వంతు అంటే 15% కనీసం వచ్చిన బిల్లు మీద అదనంగా వినియోగదారుడు చెల్లించేటటువంటి పరిస్థితిని కానీ ఈ ప్రభుత్వం భారాన్ని మోపుతున్న విధానాన్ని కానీ గమనించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఈరోజు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి కూడా ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసుకొని ఈరోజే కాదు రాబోయే కాలంలోని మనం ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ఖచ్చితమైన నిర్ణయాలతోని ముందుకు వెళ్ళాలి. మనకు సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పాలన తీసుకొచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీకి అందరి తాలూకు అండా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలోని నడిపించుకోవాలి. ఇప్పుడు ఉండేటటువంటి భారాల నుంచి మనం బయటపడాలని చెప్పి మరి సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. జిల్లా పరిషత్లో విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. నెట్క్యాబ్ జిల్లా నిర్వాహకులు ఎంబీకే రాజు మాట్లాడుతూ, కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మన రాష్ట్రంలో సుమారు 130 లక్షల వాహనాలు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలని చెప్పారు. వీటి వినియోగం వల్ల లక్షల టన్నుల బొగ్గు పులుసు వాయువు వాతావరణంలో కలిసి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. విద్యుత్ వాడకాల వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని, తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఎంతో ఆదా అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెట్క్యాబ్ డైరెక్టర్ పద్మావతి, జెడ్పీటీసీ గార తవుడు, జెడ్పీ సీఈఓ ఎం అశోక్ కుమార్, డిపిటీ సీఈఓ కె రాజ్ కుమార్, జెడ్పీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ గో గ్రీన్
క్యాంపెయిన్ ఈ రోజుని మేము విజయనగరం జిల్లాలో జిల్లా పరిషత్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మా సంస్థ తరపున అనేక రకాలైనటువంటి ఈ పర్యావరణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్, టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ కార్లను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. కార్లు అయితే ప్రత్యేకంగా ఈ ఆమెను ఇక్కడ విజయనగరం ప్రజలందరికీ కూడా వీటి గురించి తెలియజేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ విశాఖపట్నం నుంచి తెప్పించడం జరిగిందండి, మొత్తం అన్ని కార్లను కూడానే. సో అదేవిధంగా ఈ టూ వీలర్స్ సంగతి విషయానికి వస్తే అవి మా నెట్గా సంస్థ తరపున ఈ టూ వీలర్స్ని మేము ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందజేస్తున్నాము. సచివాలయం నుంచి కలెక్టరేట్లో పనిచేసే అధికార స్థాయి అందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా మేము ఈ యొక్క టూ వీలర్స్ని మేము ఈఎంఐ సదుపాయంతో అరేంజ్ చేస్తున్నాము. ఈ మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే, మరి యొక్క సదుపాయాన్ని తప్పనిసరిగా అందరినీ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఇంత చక్కటి సదుపాయం మరి ఇంకెక్కడ దొరకదు. మీకు చక్కటి ఈఎంఐ, తక్కువ డౌన్ పేమెంట్ అనేది లేదు. ఈఎంఐ తక్కువ ఉంది, ఒకే ఈఎంఐ తోటి వెహికల్ ఇచ్చేస్తున్నాము. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, బ్యాంకులో లోన్ సదుపాయం కూడా మేమే అరేంజ్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా వాళ్ళకి బ్యాంక్ లోన్లో వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి వచ్చే జీతంలో వాళ్ళకి ఆ అమౌంట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి తెలియకుండానే కట్ అయిపోతుంది. వాళ్ళకి అది సుమారుగా ఈఎంఐ 2600 నుంచి సుమారుగా 4500 వరకు ఉంటుంది. మోడల్ని బట్టి, రేట్ని బట్టి ఉంటుంది. ఈ సదుపాయాన్ని అందరినీ కూడా నేను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఈ కాలుష్యాన్ని తగ్గించి మన పర్యావరణాన్ని పరిరక్షించాలి. రాబోయే తరం వారికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలని అందజేయడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఈ మన రాష్ట్రంలో, ముఖ్యంగా భారతదేశంలో మన జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని చోట్ల కూడా ఈ కాలుష్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కాలుష్యాన్ని నివారించవచ్చన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందండి. త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో గంపలు గంపలుగా కొత్త ఓట్లను నమోదు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఆరోపించారు. ఈ రోజు అశోక్ బంగ్లాలో వాజన్యూస్తో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా ఓట్ల నమోదు చేయించడం వీలు కాకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగినందున ఆయా ప్రాంతాల్లో కొత్త కొత్త పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసి దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉందని అన్నారు. తొలగింపు ప్రక్రియ పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని, కనీసం నోటీసు కూడా ఇవ్వడం లేదన్నారు. ఎక్కడెక్కడ లేని పేర్లు కూడా ఇక్కడికి వచ్చి రకరకాల పేర్లతోటి ఈరోజు ఇక్కడ దొంగ ఓట్లని పెట్టడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఏదో ఒక పేరు, రామారావు అని పేరు ఉన్నది అనుకోండి, ఏదో ఒక ఇంటి పేరుని సత్యవాడి నారాయణరావు, అలాగే పి నారాయణరావు, లేకపోతే ఇంకొక ఇంటి పేరు, మూడు నాలుగు రకాలుగా దాన్ని పక్కన పెట్టించి రకరకాల కుయుక్తులతోటి ఈరోజు ఈ దొంగ ఓట్లని ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. పూర్తి స్థాయిలో దీన్ని ఇమీడియట్లీగా తొలగించవలసిన బాధ్యత ఉంది. ఇప్పటికే పేపర్లలోని ఈ గుంటూరు జిల్లాలోని ఏ రకంగా జరుగుతుందో, ఒక అపార్ట్మెంట్లోనే 200 ఓట్లు, ఒక స్కూల్ అడ్రస్లోనే 150 ఓట్లు, ఒక మామూలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఏరియాల్లోకి వచ్చేలోకి ఏంటి దగ్గర చూసుకున్నప్పటికీ కూడా 20, 30, 40 ఒక అపార్ట్మెంట్లోనే అయితే అక్కడ నివసిస్తున్నది 20 ఉన్నారట. ఈరోజు 150 ఓట్లు అక్కడ ఉన్నాయంటే అది ఏ రకంగా ఫ్యూచర్లో జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఏదో తీసివేత అనేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఈ వాలంటీర్లను వినియోగించుకొని ఈ వైకాపా నాయకులు ఏం చేస్తున్నారంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న ఓటర్లను మాత్రమే తొలగించి వాళ్ళ తాలూకా ఓట్లను అయితే మాత్రం ఖచ్చితంగా ఉంచే పరిస్థితి కనబడుతుంది ఒక పక్క. అయితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరులు అనుకున్న ఈ ఓటర్లు తొలగించేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వటం లేదు. కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి పక్క ఇంటి వారికైనా చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఏ నోటీస్ ఇవ్వకుండా ఈ లిస్ట్ని తొలగించే పరిస్థితి కూడా జెన్యున్ ఓట్లు అన్నమాట, తొలగించవలసిన అవసరం ఉంది. ఏదైనా ఒకరికి 2 ఓట్లు ఉండాలంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ ఉంచమంటారు, ఎక్కడ తీసమంటారని కూడా అడగాలి. ఏడే ఏవి కూడా ప్రాథమికంగా ఉన్న ఏ సూత్రాలు కూడా పాటించకుండా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ పార్టీ, వైకాపా పార్టీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు తీయడానికే ముందుకు వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలం. దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల విహారయాత్రల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీన్యూస్తో మాట్లాడారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రత్యేకమైన బస్సును ఈ నెల 19వ తేదీన వేశామన్నారు.
అదే రోజు సాయంత్రం 6 గంటలకు విజయనగరం నుండి బస్సు బయలుదేరుతుందని, 20వ తేదీ ఉదయం 6 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందన్నారు. భువనేశ్వర్లోని లింగరాజు ఆలయంలో దర్శింపచేసి అక్కడి నుండి 10 గంటలకు కోణార్క్ సూర్య దేవాలయం చేరుకుంటుందన్నారు. తదనంతరం 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూరి చేరుకుంటుందన్నారు. రథయాత్ర అనంతరం 9 గంటలకు తిరిగి బయలుదేరి మరుసటి రోజు 21/6/2023 ఉదయం విజయనగరం బస్ స్టేషన్కు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్క ప్రయాణికుడికి 2,500 రూపాయల ఛార్జీ నిర్ణయించడం అయిందన్నారు. ఆసక్తి గల భక్తులు పూరి జగన్నాథ రథయాత్రకు బయలుదేరాలని సూచించారు. అక్కడ జిల్లాలో ఉన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జిల్లా నుంచి పూరి రథయాత్ర సందర్భంగా ప్రత్యేక సర్వీసు 19వ తారీఖున విజయనగరంలో బయలుదేరి పూరి రథయాత్ర 20వ తారీఖుని అక్కడ దర్శనం చేసేటట్టు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సు ఇక్కడ 19వ తారీఖున ఉదయం సాయంకాలం 6 గంటలకు బయలుదేరి డైరెక్ట్ కోణార్క్ వెళ్ళి కోణార్క్లో ఉన్న లింగరాజ టెంపుల్ మరియు కోణార్క్ టెంపుల్ దర్శనం తర్వాత పూరి వచ్చి పూరిలో పూరి జగన్నాథ స్వామి దర్శనం తర్వాత అటు నుంచి నైటు 9:00 బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి విజయనగరం చేరును. ఈ బస్సు యొక్క వివరాలు ప్రయాణికి ఒకింటికి 2,500 ఛార్జీ. ఈ సదుపాయాన్ని ఈ యొక్క విజయనగరం జిల్లాలో భక్తులు ఉపయోగించుకొని మా యొక్క స్పెషల్ బస్సును ఆదరిస్తారని ఏపీఎస్ఆర్టీ తరఫున విజయనగరం జిల్లా ప్రజలను కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు విరామం. ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన రైళ్లు ప్రమాదం యావత్తు భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మునుపెనడూ లేని విధంగా భారీ ప్రమాదం జరగడంతో అందరి చూపు బాలాసోర్ వైపే. ప్రమాదం మానవ తప్పిదమా లేదా సాంకేతిక లోపమా? వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందగా 1,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదం ఎలా జరిగింది? వాచ్ ది స్టోరీ.
జూన్ 2023 శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో బాలసోర్ జిల్లా బహునాగ బజార్ రైల్వే స్టేషన్లో 16 నిమిషాల వ్యవధిలో 3 రైళ్లు ఢీకొనడంతో స్టేషన్ యార్డులో ఉన్న 4 లైన్లు నుజ్జునుజ్జయ్యాయి. బోగీలు చెల్లా చెదురయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కాపాడండి రక్షించండి అంటూ ఆర్తనాదాలతో బహునాగ రైల్వే స్టేషన్ హోరెత్తింది. జూన్ 2వ తేదీన శాలిమార్ స్టేషన్ నుంచి 12841 నెంబర్ గల హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్ప్రెస్ నిర్ణీత సమయం 3:20 బయలుదేరింది. 23 బోగీలు ఉండే ఈ ట్రైన్ బాలసోర్, కటక్, భువనేశ్వర్, విశాఖ, విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుంది. కటక్పూర్ స్టేషన్లో 5:05 బయలుదేరిన ట్రైన్ రాత్రి 7 గంటల సమయంలో బహునాగ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే ఆ స్టేషన్లో ఉన్న 2 లూప్ లైన్స్లో 2 గూడ్స్ ట్రైన్లు ఉన్నాయి. కోరమండల్కి ఈ స్టేషన్లో హాల్టింగ్ లేకపోవడంతో అప్లైన్ మెయిన్ లైన్కి సిగ్నల్ ఇవ్వడంతో అప్లైన్లో గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమండల్ ట్రైన్ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ను ఢీకొనడంతో బోగీలు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న డౌన్ లైన్కి రావడంతో అదే సమయానికి డౌన్ లైన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న 1-2-8-6-4 నెంబర్ గల యశ్వంత్పూర్ ట్రైన్ కోరమండల్ను ఢీకొని ఎడమవైపు ఉన్న గూడ్స్పై పడడంతో 2 ట్రైన్లు ప్రమాదానికి గురయ్యాయని కొందరు చెబుతుంటే, అసలు కోరమండల్ కన్నా డౌన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో అప్లైన్లో 128 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న కోరమండల్ ట్రైన్ యశ్వంతపూర్ని ఢీ కొట్టడంతో కోరమండల్ ట్రైన్ నుంచి 12 బోగీలు, యశ్వంతపూర్ ట్రైన్ నుంచి 3 బోగీలు విడిపోయి గూడ్స్ ట్రైన్పై పడటంతో పట్టాలు నుజ్జునుజ్జై పెని ప్రమాదం చోటు చేసుకుందని మరికొందరు చెబుతున్నారు. అసలు దీనంతటికీ మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రమాదం జరిగే తీరును చూస్తే ఇది మానవ తప్పిదమని తెలుస్తోంది. ఏదైనా ఒక ట్రైన్ ట్రాక్ మీద ఆగిపోతే ఆ ట్రాక్ మీదకు వేరే ట్రైన్ రాకుండా పాయింట్ రివర్స్ ఇస్తారు. దానివల్ల ఆ ట్రాక్ మీదకు వేరే ట్రైన్ వెళ్ళదు. ఏదైనా సాంకేతిక లోపం వలన అలా జరగకపోతే రెడ్ లైట్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు ఇటు నుంచి వచ్చే ట్రైన్లు ఆగిపోతాయి. ఒక ట్రైన్ మరొక ట్రైన్ ఢీ కొనడం ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని రైల్వే పరభాషలో హెడ్ అండ్ కొలిజియన్ అని అంటారు. ఈ ప్రమాదాలు అరుదుగా జరుగుతాయి. ఈ ప్రమాదం సౌత్ ఈస్టర్న్లోని కటక్పూర్ డివిజన్లో జరిగింది. ప్రమాదానికి గురి అయిన 2 ట్రైన్స్లో LHP కోచ్లు ఉన్నాయి. జర్మనీలో డిజైన్ అయి లింకప్ మ్యాన్ కోచ్లు ప్రమాదాన్ని తట్టుకునే విధంగా సురక్షితంగా ఉంటాయని చెప్తారు. పాత ICF డిజైన్తో పోలిస్తే LHP కోచ్లు ప్రమాదం జరిగినా ఒకదాని మీద ఒకటికి దూసుకుని పోవు. కానీ ఒరిస్సాలో జరిగిన ప్రమాదం చూస్తే దానికి భిన్నంగా ఉంది. బాలసోర్ రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ ల్యాకింగ్లో తలెత్తిన సాంకేతిక లోపమని సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారు. కోయి సంబంధి కల్ మమతాజీ ఆకే బోల్కే గయి తీ ఉన్కో జిత్నా ఇస్ విషయ కే బారే మే జానకారీ హోగీ ఉస్కే హిసాబ్ సే ఉన్హోనే కహా యే విషయ అలగ్ హై. ఇస్ విషయ మే పాయింట్ మషీన్ కీ బాత్ హై, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కీ బాత్ హై. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ మే జో చేంజ్ కియా జిస్కే కారణ యే దుర్ఘటనా హుయి, జిస్నే భీ కియా, జిస్నే భీ జో భీ ఇస్కే కారణ హై, వో ఇన్వెస్టిగేషన్ సే నిక్లేగా. ఇస్కా బాత్ జో మమతాజీ నే కహీ వో నహీ హై. ఇన్క్వైరీ భీ కంప్లీట్ కర్ లీ గయి హై. तो जो कमिश्नर रेल सेफ्टी है वो अपनी इंक्वायरी रिपोर्ट जल्दी से जल्दी देंगे. जैसे इंक्वायरी रिपोर्ट होगी सारे तथ्य पता चलेंगे. लेकिन एकदम क्लियर इसका रूट कॉज, इस इतने दर्दनाक इतने भयानक एक्सीडेंट का रूट कॉज ऑलरेडी आइडेंटिफाई हो गया है. प्रमादान की कारकुलैन वारिनि गुर्तिंचां, प्रस्तुतं ट्रैक पुनरुद्धरणपै दृष्टि साधिंचमनि चेप्तुन्न रैल्वे अधिकारुलु ప్రమాదానికి కారకులైన దుండగులను ఎందుకు అదుపులోనికి తీసుకోలేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దీనివల్ల ప్రమాదం ఎలా జరుగుతుందనే సందేహాలు వినిపిస్తున్నాయి.
ఈ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అనేది రైల్వేలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీలో ఇదొకటి. రైలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టకుండా ట్రైన్ సురక్షితంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. ఒకసారి ట్రాక్పై రైలు ఉన్నప్పుడు ఒకదానితో మరొకటి సిగ్నల్తో విభేదించకుండా ఆ మార్గంలో అన్ని రైళ్లు సమన్వయంతో వెళ్లేటట్టుగా ఇంటర్లాకింగ్ వ్యవస్థ చూస్తుంది. ఒక లైన్ మీద మరొక లైన్ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే సిగ్నల్ ఇస్తుంది. దీనివల్ల రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాకింగ్ అంత సాఫ్ట్వేర్తోనే జరుగుతుంది. దీనికోసం సెన్సార్లు, ఫీడ్బ్యాక్ డివైజర్లు వాడతారు. ఫలితంగా నిర్దేశిత సమయంలో రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. సిగ్నల్ ట్రాక్ సర్క్యూట్ నుంచి ఈ సిగ్నల్కు సమాచారం అందుతుంది. ఈ సమాచారం లోపం వలన ఇంటర్లాకింగ్ సమస్య కారణంగా పెను ప్రమాదం చోటు చేసుకుందని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. అయితే ఈ సమస్య ఏ విభాగంలో సమస్య తలెత్తిందో తేల్చవలసిన బాధ్యత రైల్వే శాఖపై ఉంది. ట్రైన్ కోవిసిన్ అవైడెన్స్ సిస్టమ్, దీన్ని 2012 తీసుకుని వచ్చారు. 2019 నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ వ్యవస్థను అమల్లోనికి తీసుకుని వచ్చి కవచ్ అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీలో భాగంగా రైలు సిగ్నలింగ్ వ్యవస్థతో రైలు పట్టాలతో పాటు రేడియో ఫ్రీక్వెన్సీస్ పరికరాలను కూడా అమరుస్తారు. అల్ట్రా హై వీడియో ఫ్రీక్వెన్సీ ద్వారా సంధానమైన రైలు బ్రేకులను నియంత్రిస్తాయి. అలాగే లోకో పైలట్ను అప్రమత్తం చేస్తాయి. దీనివల్ల రైళ్ల కదలికల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతుంది. డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే డ్రైవర్కు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితత్వంతో ప్రమాదాలను నివారించేందుకు పనిచేసే ఈ వ్యవస్థ ప్రస్తుతం హౌరా నుంచి చెన్నై వెళ్తున్న రైలు మార్గంలో లేదు. పట్టాలపై రైలు ఎక్కడ ఉందో తెలియజేసే డిజిటల్ డాష్ బోర్డు ఉన్నప్పుడు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని నిపుణులు రైల్వే శాఖను ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ మాస్టర్, గార్డు, ఇతర సిబ్బందితో మాట్లాడేందుకు లోకో పైలట్కు డాష్ బోర్డు అందుబాటులో ఉంటుంది. ఈ డాష్ బోర్డు ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది సూచిస్తుంది. ప్రమాదానికి గురి అయిన కోరమండల్లో ఈ వ్యవస్థ ఉందా, సమాచారం ఒకవేళ డాష్ బోర్డులో గూడ్స్ రైలు పట్టాలపై ఆగి ఉందనే సమాచారం కనిపించిందా, కనిపిస్తే కోరమండల్ గూడ్స్ ట్రైన్ ఉన్న లూప్ లైన్లోకి ఎందుకు వెళ్ళిందనే ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. రైలు ప్రమాదాలు నివారించేందుకు డిసెంబర్2022 కవచ్ అనే వ్యవస్థను తీసుకుని వచ్చి 400 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది కేంద్రం. కేంద్రం వెల్లడించిన ప్రకారం దక్షిణ మధ్య రైల్వే 1455 కిలోమీటర్ల మార్గంలో 77 లైన్లకు మాత్రమే కవచ్ వ్యవస్థ ఉంది. ఢిల్లీ నుంచి హౌరా, ఢిల్లీ నుంచి ముంబై మధ్య 3000 కిలోమీటర్ల పొడవైన మార్గంలో కవచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగే మార్గంలో ఈ కవచ్ వ్యవస్థ లేదని, అందుకే ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కవచ వ్యవస్థ రైలు ప్రమాదాలు జరగకుండా, లోకో పైలట్ కూడా తెలియకుండా ట్రైన్ను ప్రమాదానికి గురి కాకుండా రైలు స్పీడ్కి సడన్ బ్రేక్ వేస్తుంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వాటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా వ్యతిరేకత రాకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు మతాల పేరుతో ఇతరులపై పెట్టడం, లేదంటే ఇది ఉగ్రవాదుల కుట్ర అనే నేపంతో విచారణ జరపకుండా నీరు కార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రభుత్వాల తీరుపై పలువురు పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్విట్టర్లో ఎండగట్టారు. ఈరోజు జనసేన నాయకులతో కలిసి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ని జనసేన నాయకులు పాలూరు బాబు సందర్శించారు. ఈ నేపథ్యంలో కాంప్లెక్స్ ఇన్ఛార్జితో మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సు పేదవాడి విమానమని, ఆర్టీసీ కాంప్లెక్స్ లో కనీస మౌలిక వసతులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రయాణికులు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని, ఆర్టీసీ కాంప్లెక్స్ లో కరెంటు లేకపోవడం ఏంటని, కనీసం సోలార్ పెట్టి 1-2 లైట్స్ అయినా రాత్రిపూట వెలిగించి ప్రయాణికులకు వెలుగును ప్రసాదించండి, కూర్చోవడానికి విరిగిపోయిన కుర్చీలు, కాంప్లెక్స్ మొత్తానికి కేవలం 4 ఫ్యాన్లు ఏంటని, త్రాగునీటి సదుపాయం లేకపోవడం ఏంటని, టాయిలెట్స్ లేక మహిళలు నానావస్థలు పడుతున్నారని, ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ని మూసేసి ప్రైవేట్ టాయిలెట్స్ ఉపయోగించమని చెప్తున్నారని, కాంప్లెక్స్ ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉందని ఆరోపించారు. వారం రోజుల్లో గనక మీరు చొరవ తీసుకుని దీని మీద సరైన మీరు కార్యాచరణ ప్రకటించి దానికి కనీస వసతులు కల్పించకపోతే పార్టీ తరఫున మా తదుపరి కార్యాచరణ తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో అర్ధరాత్రి బెల్ట్ షాప్పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 127 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని బెల్ట్ షాప్ నిర్వాహకుడిని కూడా అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు.
ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ మూసుకున్న సమయంలో ఇతను నేతేటి ఈశ్వరరావు అనే వ్యక్తి మద్యం వ్యాపారం చేస్తున్నాడనేటువంటి ముందస్తు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్తే ఆ గుమ్మడి జనాలతో పాటు ఇతను కూడా పారిపోవడం జరిగింది. ఇతన్ని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటరాగేట్ చేస్తే ఏ వైన్ షాప్లో ఎవరి ద్వారా ఇతను తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు అనే విషయాల్ని దర్యాప్తు చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా త్వరలో అదుపులో తీసుకుంటాం. అక్కడ దొరికినటువంటి స్టాక్స్ను విరిపేజ్ చేస్తే మొత్తం 7 కార్టన్ బాక్స్ ఉన్నాయండి. అందులో ఒక 5 కార్టన్ బాక్స్లోనే 55 బీర్ బాటిల్స్ బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 650 ml పరిమాణం కలిగినటువంటి సీసాలు 55 ఉన్నాయి. తర్వాత వేరే కార్టన్ బాక్స్లో 48 నిక్ బాటిల్స్ 8 PM ప్రీమియం బ్లాక్ ఎక్స్క్లూజివ్ విస్కీ ఉన్నాయి, ఈజ్ 180 ml. అలాగే వేరే కార్టన్ బాక్స్లో 5 నిక్ బాటిల్స్ 8 PM ప్రీమియం బ్లాక్ ఎక్స్క్లూజివ్ విస్కీ, అలానే 19 నిక్ బాటిల్స్ సిల్వర్ స్ట్రిప్స్ ఒరిజినల్ రిజర్వ్ విస్కీ. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ అసలు పేరు కిరణ్ పేష్వారియా. ఈ రోజు కిరణ్ బేడీ పుట్టినరోజు సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు వాజిన్యూస్తో మాట్లాడారు. డాక్టరే సాధించిన ఉన్నత విద్యావంతురాలిగా, విధి నిర్వహణలో గొప్ప పోలీస్ అధికారిగా, రాజకీయాల్లోనూ క్రీడల్లోనూ రాణించిన కిరణ్ బేడీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదట మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి గారు ఈరోజు పుట్టారండి. 1949 జూన్ 9వ తారీఖున అమృత్సర్లో జన్మించారు. 4 అక్క చెల్లెలు, ఈమె 2వ ఆమె. అయితే ఈరోజు ఈమె గురించి చెప్పుకోవాలంటే దేశమే గర్విస్తుంది, ముఖ్యంగా మహిళలు. ఆడపిల్లలకి చదువు ఎందుకు అనే రోజుల నుంచి ఈరోజు భారతదేశంలో మొట్టమొదట మహిళా ఐపీఎస్ అధికారిగా ఆవిడ ఎన్నో పదోన్నతులు చేసి సక్సెస్ఫుల్ ఉమెన్గా తన కెరియర్ని కొనసాగిస్తున్నారండి. అయితే ఈమె అంత సులువుగా ఈ పరిస్థితికి రాలేదు. ఈమె గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుంటే మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆమె పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు ప్రోత్సాహంతో ఆమె 9th క్లాస్ చదువుతూనే టెన్నిస్ పట్ల చాలా ఆమెకు ఆసక్తి, ఇష్టము. టెన్నిస్ నేషనల్ లెవెల్లో కూడా ఆడారు. అయితే 2002 ఆమె ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుని భారతదేశం గర్వించే విధంగా మొట్టమొదటి మహిళా అధికారినిగా ఆవిడ ఎన్నుకుని ఢిల్లీలో మొదటి పోస్టింగ్ చేపట్టారు. అప్పుడు భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఢిల్లీలో అనేక అల్లర్లు, మత కలహాలు కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇవి చాలా చొరవ తీసుకుని కొత్త కొత్త పద్ధతుల్ని ఆవిడ ప్రవేశపెట్టి చాలా సక్సెస్ఫుల్గా ఆమె ఉద్యోగాన్ని, బాధ్యతల్ని నెరవేర్చారు. అలాగే ఓపెన్ డోర్ పద్ధతిని పెట్టారు. ఏ సమస్య అయినా కూడా డైరెక్ట్గా అధికారులకే తెలిసే విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, అలాగే కంప్లైంట్ బాక్స్లో తమ సమస్యని చీటీ ద్వారా వేసి కూడా ప్రజలు చెప్పుకునే విధంగా చాలా సమస్యల్ని పరిష్కరించారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదట పోలీస్ విభాగంలో లేడీ ఒక సభ్యత్వాన్ని పొంది ఉన్నారు కూడా. అలాగే ఈమె తీహార్ జైల్లో కూడా పదవిని చేపట్టారు. అక్కడున్న ఖైదీలతో వాళ్ళ శిక్షణా సమయాన్ని చాలా ఉపయోగకరంగా మార్చివేస్తూ మళ్ళీ వాళ్ళ శిక్ష పూర్తయి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవనోపాధి కోసం బేకరీ ట్రైనింగు, అక్కడ లోపల ఒక బేకరీని ఏర్పాటు చేయడం, ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం, అలాగే చాలా ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒక మహిళ అయ్యుండి తోటి మహిళకి స్ఫూర్తిదాయకంగా ఏదైనా చేయగలదు. మహిళ తలుచుకుంటే, సాధిస్తే అన్ని రంగాల్లోని తన అంతు ప్రతిభను చూపించగలని ఈ సందర్భంలో తలుచుకుంటూ ఆమెకి. భోగాపురం మండలం ముంజేరు గ్రామం పరిధిలో ఉన్న ఎస్సీలకు మురుగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మురుగునీరు వేరొక ప్రాంతం నుంచి వెళ్లేదన్నారు. ప్రస్తుతం ఎస్సీలు నివసిస్తున్న ప్రాంతంలోకి మురుగునీటిని ఆ గ్రామం పెత్తందారులు మళ్లించారన్నారు. తమపై దాడికి కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు చేపట్టి డ్రైనేజ్ సమస్య లేకుండా తమకు రక్షణ కల్పించాలన్నారు. ముంజేరు సిద్ధార్థ కాలనీ, భోగాపురం మండలం ముంజేరండి, సిద్ధార్థ కాలనీ నుండి వచ్చాము. మాకు గత 4 సంవత్సరాల నుంచి కాలువతో పోతుంది.
అయితే కాలాతోకి అయినా మేము వాళ్ళు జేసీపీలు తేవడం మేము ఆపడం అంత ఇంతవరకు జరిగింది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది సార్ మాకు. మేము నడడానికి దారి లేకుండా ఆ కుళ్ళు కాలువ నీరు తెచ్చి మా వెళ్ళే దారిలోను బంద్ చేసి తర్వాత కర్రలు కట్టడం, ఇంకా పక్క నుంచి వెళ్తే కర్రలు కట్టడం, ఈ పక్క నుంచి వెళ్తే కంపేయడం, కర్రలు కట్టడం అవన్నీ చేస్తాను సార్. అయితే కమిషనర్ కూడా వచ్చారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, తర్వాత మండల ప్రెసిడెంట్లతో అందరి దగ్గరికి తిరుగుతాను సార్. ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ ఎస్సీ కమిషనర్ కూడా వచ్చారు, చూశారు. చూసిన తర్వాత చెప్పారు, అయినా స్పందించలేదు సార్. మాకు నడడానికి దారి లేకుండా చేస్తారు. ఇప్పుడు అయితే అందరూ కలిపి వాళ్ళందరూ కలిపి మీటింగ్ పెట్టుకొని వీళ్ళు ఇలాగైతే నొంగరు, వీళ్ళు ఏదో వాటి చేద్దామని ఓసీ వాళ్ళు ఏమి వచ్చి ప్లాన్ చేశారు. ఆ భయానికి మేము ఉండలేక మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి కలడానికి వచ్చాం సార్. మాకు డ్రైనేజ్ మా పక్క నుంచి రాకుండా ఫస్ట్ బస్ స్టాప్ నుండి ఉంది సార్. అప్పుడు 40 సంవత్సరాల నుంచి బస్ స్టాప్ పక్క నుంచి కాలు ఉండేది. దాన్ని మూసేసి మా కాలనీ వైపు పంపించడానికి చూస్తాను. మా కాలనీ వైపు రాకుండా కాలువ మేము అడ్డుకుంటాను సార్. దయచేసి అందరూ మా యందు దయించి మా వరకు కాలువ రాకుండా చేసి మనకు మాకు వెళ్ళడానికి దారి చూపించి మాకు న్యాయం తెలుస్తారని అందరికీ కోరుకుంటాను. 2వ కేటగిరీ ఏఎన్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు 2వ తరగతి ఏఎన్ఎం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు తమందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచారన్నారు. తక్కువ జీతాలతో సతమతమవుతున్నామని, పెంచిన జీతాలు చాలడం లేదన్నారు. తక్షణమే తమందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వైద్య సేవలను రోగులకు అందించడంలో 2వ తరగతి ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం జిల్లా నుండి సెకండ్ ఏఎన్ఎం తరఫున మాట్లాడుతున్నాం సార్. మేము సెకండ్ ఏఎన్ఎంగా 2007లో వైఎస్ జగన్మోహన్ రావు గారు ఇచ్చిన పోస్టులో మేము ఇప్పటికీ కొనసాగుతున్నాం సార్. 2017 సంవత్సరాల నుండి ఇదే పోస్టులో కొనసాగుతున్న తక్కువ జీతాలతో మా ఫ్యామిలీని పంచుకోవడం చాలా కష్టమవుతుంది. మా వెనక నుండి వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్ చేశారు. మాతో వచ్చిన వాళ్ళు సచివాలయం పోస్టుల్లో వాళ్ళు రెగ్యులర్ చేశారు. కానీ మేమందరం ఏజ్లు అయిపోవడం వల్ల ఉండిపోవలసి వచ్చింది సార్. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ తీసుకుంటున్నారు. మీరు స్కీమ్ ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ మీరు రెగ్యులర్ అవ్వరని చాలామంది మమ్మల్ని అంటున్నారు సార్. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మా ఏజ్లు అయితే అయిపోయి మేము ఇంకా డ్యూటీలో కొనసాగుతుంటే ఇంకా తక్కువ జీతంతో చేయాలంటే చాలా కష్టమవుతుంది. పని భారం అయితే ఎక్కువగా ఉంది. సీనియర్ ఏఎన్ సమాన పనికి సమాన వేతనం అన్నారు, అది లేదు. కోవిడ్లో మేమైతే రాత్రి పగలు ఎంత కష్టపడ్డామో ఫస్ట్ ఏఎన్ఎంతో సమానంగా చేశాము. మాకైతే గుర్తింపు లేదు. ఇప్పటికైనా సీఎం గారు మమ్మల్ని కనికరించి రెగ్యులర్ చేస్తారని కోరుకుంటున్నామండి. మా బాధ్యత జీతం కొంచెం పెంచారు కానీ ఇంకా మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆగస్టు నాటికి వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుందని వెల్లడి. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు, బత్తిలి ఆరోగ్య కేంద్రం పరిశీలనలో హెచ్చరించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. అర్ధరాత్రి సమయంలో బెల్ట్ షాపులపై దాడులు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై కేసు నమోదు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.